हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल केमिस्ट्री कॉन्सेप्ट्स बाय वेंकटेश। फ्रेंड्स, ई गुड न्यूज़ अयिते मी अंदरिकी तेलुसु। सो पीजी फस्ट इयर वाल्लकी क्लासेस गुरिंची अफिशियल इन्फॉर्मेशन अयिते वच्चिंदि। अयिते निन्नु ओक 2 डेज़ बैक ओक वीडियो कूडा चेयडं जरिगिंदि। सो चाला नष्टपोतुन्न डिग्री पास्ड आउट स्टूडेंट्स इंका क्लासेस स्टार्ट अव्वट्लेदु अनि ऑलरेडी ओक वीडियो चेसानु। सो ई रोजु आ वीडियो कारणंगाने ई ओक क्लास अनेवि इमीडियट गा याक्षन अनेदि तीसुकोवडं जरिगिंदि। एंदुकंटे सीपीजेट लो उन्नटुवंटि चाला मंदि ఆయొక్క ప్రొఫెసర్స్ అనేది ఆయొక్క వీడియో చూడడం జరిగింది। నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళ ఈ వీడియోని చూసారని। సో దానికి అనుగుణంగా వారు త్వరగానైతే క్లాసెస్ స్టార్ట్ చేస్తా ఉంటున్నారు। అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అందరు స్టూడెంట్స్కి ఈ ఒక మెసేజ్ వచ్చిందనే అనుకుంటా ఉన్నాను। సో మీ క్లాసెస్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి చెప్తా ఉన్నాను। ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళ క్లాసెస్ వచ్చేసి 18th March రోజున మీకు క్లాస్ అనేవి స్టార్ట్ అవ్వబోతూ ఉంటున్నాయి। అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్। సో ఈ యొక్క ఆన్లైన్ క్లాస్ ఆర్ ఆఫ్లైన్ క్లాస్ డిసిషన్ ఎవరు తీసుకుంటారంటే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఈ యొక్క డిసిషన్ తీసుకుంటారు। ఆ కాలేజీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఆ కాలేజీలో ఉన్నటువంటి సీటింగ్ కెపాసిటీ దీన్ని బేస్ చేసుకొని మీకు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ క్లాస్ అనేవి ఆ కాలేజ్కు సంబంధించిన ప్రిన్సిపల్ అనేది డిసైడ్ చేస్తారు। సో మీరు ఏం చేయాలి అంటే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజ్ ప్రిన్సిపల్ని మీరు అప్రోచ్ అవ్వండి। దాన్ని బట్టి మీకు ఆన్లైన్ క్లాస్ ఆర్ ఆఫ్లైన్ క్లాస్ అనేది డిసిషన్ అనేది వారు చెప్తారు। దానికి అనుగుణంగా మీరు నడుచుకోవచ్చు। ఒకవేళ మీకు ఆఫ్లైన్ క్లాస్ అయితే యూనివర్సిటీస్లో ఖచ్చితంగా మీకు మెస్ అనేది ఓపెన్ చేస్తారు, మీరు యొక్క హాస్టల్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। సో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు హాస్టల్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి దాన్ని చూడండి। ఈ వీడియో చేయడం వెనుక మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్, నిన్న లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పాను, మీ యొక్క ప్రాబ్లమ్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను। సో దానికి అనుగుణంగా ఇంత త్వరగా యాక్షన్ తీసుకోవడం అనేది ఇట్స్ రియల్లీ హ్యాపీ థింగ్. సో మీకు ఈ విధంగా హెల్ప్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ। సో నాకు చాలా సంతోషకరం, ఎందుకంటే నా వీడియోకి ఇంత త్వరగా రెస్పాన్స్ వచ్చి ఇంత త్వరగా యాక్షన్ తీసుకోవడం అనేది ఇట్స్ రియల్లీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ। సో మీరు చేయవలసింది ఏంటంటే మీకు ఎక్కడైతే ఏ కాలేజీలోనే అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్ ప్రిన్సిపల్ని అప్రోచ్ అవ్వండి, వాళ్ళు చెప్తారు మీకు ఆన్లైన్ క్లాస్ ఆర్ ఆఫ్లైన్ క్లాస్ అనేది। సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మిస్ కాకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీకు ఇంకా క్లాసెస్ స్టార్ట్ అవ్వట్లేదు అనే సమస్యను ఈరోజు సిపిజెట్ కమిటీకి తీసుకువెళ్ళింది మన ఛానల్ అన్నమాట। ఆల్రెడీ నేను ఆ వీడియోలు చెప్పాను కదా, సో ఆ వీడియోకి అనుగుణంగా ఇంత త్వరగా యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది। కాబట్టి ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం కానీ అండ్ మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కోసం కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ బై వెంకటేష్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.